కానీ 2019 ఎన్నికల తర్వాత సోదరులు ఇద్దరు అంటే ఓడిపోయిన రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయిన రమేష్ రెడ్డి గారు కావచ్చు ఆయన సోదరుడైన మీరు కన్నేశారని అందరూ అంటున్నారు ఇప్పుడు ఆయన నెక్స్ట్ 2024 శ్రీనివాస్ రెడ్డి గారే పోటీ చేసే అవకాశం ఉంది ఇక్కడ నుంచి ఆయన ఇంట్రెస్ట్గా ఉన్నారంటారు మీరు కావచ్చు రాయచోటిపై ఇప్పటి వరకు కూడా అక్కడ అడ్రస్ లేరు అంటున్నారు అసలు అక్కడ ఏం జరిగినా పట్టించుకుండే నాదుడే లేకుండా పోయారు అంటున్నారు మరి ఎలా సాధ్యమవుతుందంటే రాయచోటి మీరు అంటున్నారు అన్నమాట లేదు నేను రాయచోటికి ఇటీవల కాలంలో వెళ్ళి వచ్చాను ఒకసారి మేము ఈ కరోనా సమయంలో తక్కువగా తిరగడం తప్పితే ఎప్పుడూ కూడా అక్కడ అందుబాటులో ఉండా నేను జిల్లాలో అందరికి అందుబాటులో ఉండా ఒక రాయచోటికే కాదు జిల్లాలో అన్ని నియోజకవర్గాలకు కూడా నేను అందుబాటులో ఉండా ఓకే ఈ కరోనా సమయంలో ఏప్రిల్ మేలో లాక్డౌన్ అయింది ఎవరు తిరగలేదు బయట ఆ తర్వాత కూడా కొంత పరిస్థితులు బాగాలేక తక్కువగా తిరుగుతున్నాను తప్ప నేను కూడా నిరంతరం తిరుగుతూనే ఉండా నిరంతరం ఫోన్లు అందుబాటులో ఉండా ప్రతి వ్యక్తికి కూడా ప్రతి ఒక్కరితో మాట్లాడుతూనే ఉన్నాము ఎన్నికల తర్వాత రమేష్ రెడ్డి గారు రెడ్డివారి రమేష్ రెడ్డి గారి కోసం టార్చ్ లైట్ వేసి వెతుకుతున్నారంట రాయచోటి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఇన్ని కూడా మాట్లాడుతూ ఉంటారండి ఓడిపోయిన తర్వాత రకరకాలుగా నిందలేయడము మాట్లాడడము ఇవన్నీ సర్వసాధారణము గెలిచినప్పుడు నీ అంత మొగోళ్ళు లేడంటారు ఓడిపోయినప్పుడు నీ అంత చేతగాని వాడు లేడంటారు రెండు రకాలుగా జనం మాట్లాడతారు అదంతా మామూలే అది ఎవరు మాట్లాడే మీరు ఏదో అంటున్నారు మీకు ఏదో వైసీపీ ఫీడ్బ్యాక్ ఇచ్చింది మీరు ఏదో అంటున్నారు నాకేం బాధ లేదు మేము ధైర్యంగా ఫేస్ చేస్తాం శ్రీకాంత్ రెడ్డి గారు పంపించారనేసి మంచిది శ్రీకాంత్ రెడ్డి పంపిణీ ఇంకొకటి పంపిణీ నాకేం ఇబ్బంది లేదు శ్రీకాంత్ రెడ్డి గారు మా బాస్ అన్నమాట వెరీ గుడ్ వెరీ గుడ్ తప్పే ఉందిలేండి ఆయన ఆయన పంపిస్తే వచ్చాను ఆయన దగ్గర పనిచేస్తుంటాను కాబట్టి మేము నిరంతరం పబ్లిక్ లో ఉంటాము మాకేమి ఏదో ఫ్యాషన్ కాదు ఇది నిజమైన ప్రజాసేవ చేయాలనే ఒక సంకల్పం ఒక రక్తం ఉంది మాలో మేము ఎప్పుడు కూడా ఓడిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నాం ప్రతి ఒక్కరికి పలుకుతున్నాం సాధ్యమైనది చేస్తున్నాం కానీ అధికారం వాళ్ళదుంది కాబట్టి వన్ సైడ్ ఉంది కాబట్టి అధికారులు మాకు పలకడంలే మా పనులు వాళ్ళు చెయ్యరు మీరు అందుబాటులోనే ఉన్నారు ఓకే మరి లోకల్ బాడీ ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అదేదో కొన్ని అంశాల వల్ల ఈసీ వాయిదా వేయడంతో కరోనా ఉందనే ఉద్దేశంతో ఈసీ వాయిదా పడుతుంది అయితే నామినేషన్లు అయితే జరిగాయి నామినేషన్ ప్రక్రియ ముగిసిపోయింది విత్ డ్రాయల్స్ అంతా అయిపోయినాయి ఇక ఎన్నికలు ఒకటే జరగాల్సి ఉంది అనమాట అయితే నామినేషన్లు అయితే మొత్తం కూడా రాయచూరు నియోజకవర్గం 6 మండలాలు అంటే మున్సిపాలిటీ ప్లస్ ఇతర మండలాలన్నీ ఉన్న 5 మండలాలు ప్లస్ మున్సిపాలిటీ ఇవన్నీ కూడా అన్ని విత్ డ్రాయల్స్ చేసుకున్నారు మొత్తం కూడా నామినేషన్లు వేసే దిక్కులేదు అసలు పర్యవేక్షించే వాళ్ళే లేరు మొత్తం కూడా ఫస్ట్ తొలుత అందరితో నామినేషన్లు వేయించారు అన్ని మండలాల్లో కూడా నామినేషన్లు వేయించారు తర్వాత ప్రత్యర్థులతో కొల్యూట్ అయ్యి సొంత పార్టీ వారిని కూడా విత్డ్రాయల్ చేయించారు ప్రత్యర్థులతో డబ్బులు తీసుకుని సొంత పార్టీ వారితో కూడా విత్డ్రాయల్ చేయించి ఎక్కడ కూడా నామినేషన్లు అంటే అభ్యర్థులు లేకుండా చేశారు ఈ ఘనత సోదరులు ఇద్దరిది అని అంటున్నారు దానికి మీరేమంటారు దీంట్లో ఒక మాట చెప్పాలి కడప జిల్లాలో అంతటా కూడా గత మార్చిలో జరిగిన ఎన్నికల్లో ఒకసారి మనం చూస్తే పోలీసులు డబ్బులు బెదిరింపులు అనేక రకాల ప్రలోభాలు నామినేషన్లు అధికారంలో చేత నామినేషన్లు తిరస్కరణ ఏకపక్షంగా అధికారుల మీద ఒత్తిడి చేసి నామినేషన్లను తిరస్కరించినారు బెదిరించినారు పోలీసు వాళ్ళతో ఫోన్లు చేపించినారు అనేక రకాల ప్రలోభాలకు గురి చేసినప్పుడు స్థానిక నాయకులు కూడా 4 ఏళ్ళు అధికారం ఉంది వాళ్ళది మనము ఇదంతా కూడా రిస్క్ తీసుకోవాలని ఒక ఆలోచనలో పడ్డారు రెండవది ఏంటంటే ప్రధానమైన అంశం గత ప్రభుత్వములో చాలామంది నరేగా నిధులతో గ్రామాల్లో సీసీ రోడ్లు వేయడం అనేక రకాల నరేగా నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే అవి ఎన్నికల ముందు సంవత్సరం ముందు జరిగాయి దానికి ఆర్థిక పరిస్థితులు అనుకూలించకనో ఇంకో దానికో అప్పుడు పేమెంట్లు కావాలి ప్రతి గ్రామంలో కూడా పనులు జరిగాయి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కూడా 50 నుంచి 60 కోట్లు జరిగాయి ఎప్పుడూ జరగనటువంటి అభివృద్ధి గ్రామాల్లో సీసీ రోడ్లు వేయడము ప్రతి ఇంటికి టాయిలెట్లు కట్టడము అంగన్వాడీ కేంద్రాలు కట్టడము కాంపౌండ్ వాల్స్ కట్టడము స్కూల్లో కాంపౌండ్ వాల్ కట్టడము స్కూల్స్ డెవలప్ చేయడము ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరిగితే దానికి అన్నిటికీ కూడా ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం అందరి బిల్లులు ఆపేసింది
చిన్న చిన్న వాళ్ళు గ్రామాల్లో స్థానిక నాయకులు అందరూ కూడా ఆ పనులు చేశారు. దాన్ని దౌర్జన్యంగా బెదిరించేసి ఆ బిల్లులను ఆపి వాళ్ళను ప్రలోభపెట్టి భయపడిచ్చేసి వాళ్ళతో ఇతర రకరకాల టార్చర్ పెట్టి వాళ్ళతో విత్డ్రా చేయించారు. అది మా మీద ఏదో నెపమేసి కారణాలు చూపడం కరెక్ట్ కాదు. అది ఆ రోజున్న పరిస్థితుల్లో జిల్లాలో 86% ఇనానమస్గా ఎన్నికలు జరిగినాయి పోటీ లేకుండా. 37 ZPTCలు ఏకగ్రీవం చేసుకున్నారు. ఆఖరి నిమిషంలో రామసుబ్బారెడ్డిని సతీష్ రెడ్డిని రేపు నామినేషన్లు అంటే ఈరోజు ప్రలోభ పెట్టి పార్టీలోకి తీసుకుపోయినారు. అక్కడ పోటీ చేసే మనిషి ఉండలేడు. మిగతా చోట్ల పోటీ చేసి విత్డ్రాయల్ చేసుకున్నారు. ఇది ఒక రాయచోటే కాదు, జిల్లా అంతటా జరిగింది. 86% ఏకగ్రీవమైనాయి అని ఎలక్షన్ కమిషన్ కూడా సెంట్రల్కు రిపోర్ట్ కూడా చేసింది. ఆ రోజు ఆ పరిస్థితి అట్లా ఉనింది పరిస్థితి. భవిష్యత్తులో ఆ పరిస్థితి ఉండదు ఖచ్చితంగా. తెలుగుదేశం పార్టీ ప్రతి స్థానంలో ఎన్నికలు రద్దు అవుతే అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం. ఇప్పుడు ఎన్నికలు రద్దు వల్ల నోటిఫికేషన్ వస్తుందంటారా? తెలీదు. చట్టపరంగా ఎన్నో రకాలు ఉన్నాయి. హైకోర్టు సుప్రీంకోర్టు కేసులు ఉన్నాయి. ఎన్నికల కమిషన్ తొలగించిన తర్వాత మళ్ళీ ఏమైందో పర్యవేశనని మనం చూసాం. హైకోర్టు ఇంటర్ఫీర్ అయింది, సుప్రీంకోర్టు ఇంటర్ఫీర్ అయింది, మళ్ళీ ఆయన తెచ్చి కూర్చోబెట్టింది. కరోనా ఉంది. ఈరోజు మరి ఏ ఎన్నికల కమిషన్ ఏ నిర్ణయం తీసుకుంటుందో ప్రభుత్వంతో సంప్రదించి చేసుకుంటుందా, తీసుకోకుండా చేసుకుంటుందా, మరి ఆ రూల్స్ దాన్ని బట్టి ఎన్నికల కమిషన్ తీసుకునే నిర్ణయాన్ని బట్టి మళ్ళీ ఎన్నికలైతే మళ్ళీ జరుగుతాయి. అవి అయిపోయిన ఇనానిమస్ అయిన ఎన్నికలు జరుగుతాయా, అవి కూడా రద్దయి పూర్తి స్థాయిలో జరుగుతాయా అనేది ఇంకా ఒక ప్రశ్నార్థకంగానే ఉంది. ఓకే, సో ఎన్నిక ఏ రోజు జరిగినా కూడా కడప జిల్లాలో ముఖ్యంగా రాయచోట్ల కూడా అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం. ఓకే, మీరు అన్ని స్థానాలు ఒకవేళ మీరేగిన రాయచోటి నుంచి బరిలోకి దిగితే 2024 ఎన్నికల్లో, అంటే సుగవాసి కుటుంబం నుంచి కావచ్చు, ఇతరత వేరే కుటుంబం నుంచి, మీకు మద్దతు లభించే అవకాశం ఉందంటుందా? ఇప్పుడు వాళ్ళు మద్దతు ఇస్తారా, వీళ్ళు మద్దతు ఇస్తారా అనే ప్రశ్నలు వేసుకుంటా పోయి ఎవరు ఎన్నికల్లో పోటీ చేయరు. ఇప్పటికే శ్రీనివాసరెడ్డి గారు తమను పట్టించుకోవట్లేదు, తమను డిగ్రేడ్ చేస్తున్నాడు అని చెప్పి సుగవాసి కుటుంబం ఉంది. జగన్మోహన్ రాజు గారి రాజుగారి కుటుంబం కూడా అలాగే ఫీల్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. జగన్మోహన్ రాజుకి కూడా పెద్దగా ప్రాధాన్యత ఇవ్వట్లేదు అనే ఉద్దేశంతో, అంటే మీరు బరిలోకి ఉంటే ఆ కుటుంబాల నుంచి మీకు మద్దతు లభిస్తుంది అనుకుంటున్నారా? వాళ్ళు మద్దతు ఇస్తారు, వీళ్ళు మద్దతు ఇవ్వరు అని లెక్కలు వేసుకుంటా నేను బరిలోకి దిగను. నేను జనం లేకపోతా, అందరిని అడుగుతాం, ప్రతి ఒక్కరిని అడుగుతాం, మద్దతు ఇవ్వండి, ఈసారి సాయం చేయండి, ఒకసారి అవకాశం ఇవ్వండి అని చెప్పి అందరిని అడుగుతాం. కలిసి వచ్చేవాళ్ళు కలిసి వస్తారు, కలిసి రాని వాళ్ళు కలిసి రారు. అంతిమంగా ప్రజలు కదా తీర్పిచ్చేది. ఇప్పటికే మీరా మీ సోదరుడు అని ఉంది, అయితే శ్రీనివాసరెడ్డి గారికి ఎక్కువ అవకాశం ఉంది ఈసారి ఎన్నికల్లో అంటున్నారు. కానీ కొత్తగా మండిపల్లి నుంచి రామ్ప్రసాద్ రెడ్డి గారిని టీడీపీలోకి ఆహ్వానిస్తున్నట్టుగా సంకేతాలు ఉన్నాయి. నిజంగా మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి గారిని టీడీపీలోకి తీసుకుంటే మీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఎన్నికల్లో పోటీ అనేది ఆ రోజు పార్టీ అధ్యక్షులు వారు తీసుకుంటే నిర్ణయం. ఈరోజే నిర్ణయం తీసుకోరు. ఈరోజే నువ్వే క్యాండిడేట్, ఈరోజే నువ్వే క్యాండిడేట్ అని ఏ పార్టీ కూడా చెప్పదు. పార్టీకి పని చేసుకుంటా పోతూ ఉంటాం. ప్రజల్లో మనకు మద్దతు ఉన్నప్పుడు పార్టీ ఖచ్చితంగా మనకి ఇస్తుంది, లేనప్పుడు మనకి ఇవ్వదు. దాంట్లో మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి గారిని టీడీపీలోకి ఆహ్వానిస్తున్నట్టుగా మీకేమన్నా సమాచారం ఉందా? టీడీపీలోకి ఎవరు వచ్చినా కూడా మేము తీసుకుంటాం. ఓకే, దాంట్లో ఏం రెండో ఆలోచన లేదు, ఎవరినే తీసుకుంటాం. ఎవరిని పక్కన పెట్టి ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా నేను పార్టీ మనిషిని, నాకే టికెట్ ఇవ్వాలా, నాకు ఇవ్వకుంటే నేను ఉండను అనే మనిషిని కాదు నేను. అట్లయితే 2019లో కూడా నేను ఉండేవాడిని కాదు. కాబట్టి నేను పార్టీకి పనిచేసే మనిషిని. పార్టీ అధ్యక్షులు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి శిరసావు ఇస్తాను నేను. నాకు తప్పకుండా ఆయన భవిష్యత్తులో నా కష్టానికి తగినట్టు ప్రతిఫలంగా నాకు తప్పకుండా ఆయన నాకు రాజకీయ ఎలివేషన్ ఇస్తాడు, దాంట్లో అనుమానం లేదు. పార్టీ అధికారంలోకి రావడం, సీట్లు గెలవడం నాకు ముఖ్యం. అది శ్రీనివాసరెడ్డి గెలుస్తాడా, నాగరాజు గారు గెలుస్తారా అనేది నేను చూడను. నాకు పార్టీ అధికారంలోకి రావాలా, మెజారిటీ స్థానాలు అసెంబ్లీలు ఈ స్టేట్లో గెలవాలి పార్టీ, అది నా అభిమతం. రాజధాని అంశానికి సంబంధించి బీటెక్ రవి గారు ఇప్పటికీ రాజీనామా చేస్తున్నారు, ఆ రాజీనామా గురించి మీరేమంటారు? ఆయన మంచి ఆలోచనతో చేశాడు. ఆయన ఇప్పుడు శాసనమండలిలో బిల్లు పెట్టారు, ఆ బిల్లు పాస్ కాలా, సెలెక్ట్ కమిటీకి పోయింది, దాన్ని పక్కన పడేసి మళ్ళీ ఆయన ప్రభుత్వము మళ్ళీ రాజధానిలో 3 రాజధానుల అంశానికి నోటిఫికేషన్ ఇచ్చేసి గవర్నర్ ఆమోదం తెలిపారు కదా, అదే నోటిఫికేషన్ ఇచ్చి గవర్నర్ ఆమోదం తెలిపేసి ముందుకు పోతా ఉంటే ఆ శాసనమండలిలో ఉన్న సభ్యులకు ఏం విలువ ఉన్నట్టు?
ఒక బిటెక్ రవి గారు రాజీనామా చేసినంత మాత్రాన సమస్య పరిష్కారం అవుతుందంటారా? ఆయన రాజీనామా చేశాడు, దాంట్లో ఆ సభ్యునిగా కొనసాగడం ఇష్టం లేదు నాకు. నాకు నా సభ్యునిగా నా మాటకు విలువ లేనప్పుడు, గౌరవం లేనప్పుడు ఈ సభ ఎందుకు, ఈ సభలో నేను సభ్యునిగా ఎందుకు అని చెప్పి అది ఆయన వ్యక్తిగత ఆమోదం పొందిందా, రాజీనామా ఆమోదం పొందిందా? ఇంకా కాలేదు అనుకుంటున్నాను. ఓకే ఓకే. అంటే ఆయన రాజీనామా ఉపసంహరించుకునేందుకు మీరేమైనా చర్యలు తీసుకున్నారా? మాట్లాడాను, నేను కూడా మాట్లాడా. రాజీనామా చేసే రోజు కూడా నాతో మాట్లాడాడు ఆయన. ఈ సభలో ఎందుకు కొనసాగంటే మంచి సాంప్రదాయమే, అందరూ చేస్తే ఇంకా బాగుంటుంది, ఆ సభలో అందరూ చేయాలా, ఆ సభ అప్పుడే ఆ సభకు విలువ పెరుగుతుంది, సభ్యులకు విలువ పెరుగుతుంది, అందరితో కూడా మాట్లాడని చెప్పినాను. వేంపల్లి సతీష్ రెడ్డి గారికి మీకు బంధుత్వం ఉంది కదా? మా బంధువే కదా ఆయన, మా మేనమామ కొడుకే. అదే మీ బంధువు, మీ మేనమామ కొడుకు అంటే మీ బావగారు కావచ్చు, బామ్మ ఏదైనా కావచ్చు. అంటే వేంపల్లి సతీష్ రెడ్డి గారిని తిరిగి పార్టీలోకి తీసుకొచ్చే చర్యలకు ఏమన్నా మీరు ఉపక్రమిస్తున్నారా? పోయిన వాళ్ళందరూ పార్టీలోకి వస్తే మంచిదే, గతంలో కూడా ఎన్నోసార్లు వస్తే మంచిది అంటే ఉండాలి కదా, ఏదైనా చర్యలు అంటే ఏమన్నా రాయబారాలు నడపాలి కదా. మీలాంటి వారు అంటే జిల్లా అధ్యక్షుడిగా మీరేమన్నా చూద్దాం తీసుకున్నారా? నిదానంగా ఈరోజు ఒకసారి మీరు పరిస్థితి చూడండి. ఎన్నికలు దగ్గరకు వచ్చే సమయానికి ఎంతమంది టికెట్లకు ఆశావాసులు తయారవుతారు ఈ రాష్ట్రంలో మీరు చూడండి. ఒక స్థానానికి 20 మంది పోటీ పడతారు చూడండి. అంటే ప్రస్తుతం ఇప్పుడు సతీష్ రెడ్డి గారి విషయంలో మీరు దాటవేత ధోరణి అవలంబిస్తున్నారంటే కారణం తెలుసుకోవచ్చు? దాటవేత ఏం లేదు దీంట్లో, మరి చూద్దాం చేద్దాం అంటున్నా. నేను అనేది కొంతమంది తొందరపడ్డారు, సతీష్ రెడ్డి రామసుబ్బారెడ్డి కూడా తొందరపడ్డారని అంటున్నా. ఈ పార్టీలో వాళ్ళకి అన్ని రకాలుగా గౌరవం ఇచ్చింది, వాళ్ళకు రాజకీయంగా అన్ని రకాలుగా ఎలివేషన్ ఇచ్చింది, న్యాయం జరిగింది వాళ్ళకు. వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం ఏమంటే నమ్మకం లేదు, మాకు అన్యాయం జరిగింది, పోయినామంటారు. పోయినవాడు ప్రతి ఒక్కరు చెప్పే మాటే అది. కానీ నాకు తెలిసినంతవరకు ఎక్కడ వాళ్ళకి అన్యాయం జరగలే. వాళ్ళు ఎందుకో తొందరపడి తొందరపాటు నిర్ణయం తీసుకొని పోయినారు. వాళ్ళల్లో ఖచ్చితంగా మళ్ళీ పునరాలోచన చేస్తారు. ఇటువంటి పోయిన వాళ్ళందరినీ కూడా తిరిగి వచ్చేదానికి మేము ప్రయత్నం చేస్తాం. కొంత కరోనా పరిస్థితులు కొంత తగ్గిన తర్వాత, జనవరి తర్వాత మరింత ఉధృతంగా గ్రామ స్థాయి నుంచి కూడా క్యాడర్ను తెచ్చుకునేదానికి మేము కష్టపడతాం. గ్రామ స్థాయి నుంచి పార్టీని కడప జిల్లాలో పునర్నిర్మించేదానికి మేము కష్టపడతాం. ఈరోజు సానుభూతులు, ఆ పవనాలు, రాజశేఖర రెడ్డి గారు, వాళ్ళ తండ్రి గారు వాళ్ళని చూశారు, ఈయనకు ఓట్లేశారు, ఈయన పరిపాలన చూస్తున్నారు. ఇంకా ఈయన పరిపాలన దక్షత మీదే వచ్చే ఎన్నికల్లో ఈయన ఓటు వేయడమా లేదనేది ఆలోచన చేస్తారు. ఓకే. ఈరోజు 16 నెలల పరిపాలన చూసాం, ఎంత అస్తవ్యస్తంగా ఉందో. మరి జనం నిర్ణయిస్తారు. ఇంత తొందరపడి కూడా మనం మేము మాట్లాడడం కూడా అనవసరం. ఇంకొక సంవత్సరం పోవాలా? ఓకే అండి. ఇంకో సంవత్సరం పోయిన తర్వాత అంటే 2024 ఎన్నికల్లో ఎవరి పరిపాలనా దక్షత మీద ప్రజలు నమ్మకం పెట్టుకొని ఎవరిని ఆదరించి మళ్ళీ ఎవరికి అవకాశం ఇస్తారనేది మనం వేచి చూద్దాము. ఇప్పటికే చంద్రబాబు నాయుడిని కోల్పోయినామనే బాధ మేధావుల్లో, విజ్ఞానవంతుల్లో, చదువుకున్న వాళ్ళల్లో ప్రతి ఒక్కరిలో కూడా ఈరోజు బాధపడుతున్నారు. ముఖ్యంగా ఏదైతే మీరు అన్నారు ఇందాక, తెలుగుదేశం పార్టీ అంటే కమ్మ సామాజిక వర్గం అని, వైఎస్ఆర్ అంటే కూడా రెడ్డి సామాజిక వర్గమే అంటున్నారు కదా, అంటున్నారు. ఓకే అంటున్నారు కదా స్పష్టంగా. ఏ సామాజిక వర్గం అయితే వైసీపీకి ఓట్లు వేసిందో, ఎక్కువగా వేయించిందో రెడ్ల సామాజిక వర్గం, వాళ్ళలోనే ఈరోజు బాధపడుతున్నారు. చాలామంది రెడ్లు బాధపడుతున్నారు, ఎందుకు ఓట్లు వేసామబ్బా, ఏంది పరిపాలన ఇట్లా ఉంది అని. కాబట్టి మార్పు అనేది ప్రజల్లో సర్వసాధారణంగా వస్తుంటుంది. మీరు ఒకటి చూశారో లేదో, ములాయం సింగ్ యాదవ్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ లీడర్ ఇన్ ద కంట్రీ, చంద్రబాబు నాయుడిని కోల్పోయి ఆంధ్ర ప్రజలు నష్టపోయారు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. చాలామంది దేశంలో ఉన్న అపర మేధావులంతా కూడా చంద్రబాబు నాయుడిని ఊడగొట్టారని, ఈ రాష్ట్ర ప్రజలు నష్టపోతా ఉందని వ్యాఖ్యానించారు. ఇది వాస్తవం. ఈరోజు హైదరాబాదు 1995 చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చారు కదా, తెలంగాణలో కూడా మనం కేసీఆర్ గారు మంచి మెజార్టీతో గెలుపొందారు ఇక్కడ. కాదు, నేను అభివృద్ధి గురించి మాట్లాడుతున్నా. తెలంగాణ గురించి తెలంగాణ ప్రజల్ని కూడా ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఆయన పరిపాలించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఉమ్మడి రాష్ట్రంలో ఆయన పొత్తు, ఆయన ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడో ఆ తర్వాత టీఆర్ఎస్కి ఎక్కడ లేని మెజార్టీ వచ్చింది. అదంతా రాజకీయాల్లో ఒక్కొక్క ఎన్నికలో ఒక్కొక్క సమీకరణం చేసుకుంటూ పోవడం, కొన్ని ఫెయిల్ అవుతుంటాయి, కొన్ని సక్సెస్ అవుతుంటాయి, ఇవి సర్వసాధారణం.
సరే మేము తప్పు చేశామనే కదండి మమ్మల్ని ఓడగొట్టారు, మేము ఆ తప్పు ఒప్పుకుంటున్నాం, మేము తప్పులు చేశాం మమ్మల్ని ఓడగొట్టారు. ఈరోజు రాష్ట్ర పరిస్థితి ఎట్లుంది? మేము ఈ తప్పులన్నీ సరిదిద్దుకుంటాం, ప్రజలకు న్యాయం చేస్తాం, ఇంకా మెరుగైన పరిపాలన అందిస్తాం, మమ్మల్ని మళ్ళీ ఆదరించండి అని చెప్పి మేము అడుగుతాం. అధికార పక్షం చేస్తున్న తప్పిదాలను ఎత్తి చూపుతాం. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. హాయ్, దిస్ ఇస్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐ యామ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్.